ఖమ్మం జిల్లా నాయకన్గూడెం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నాయకన్గూడెం నుంచి ఖమ్మం గొల్లగూడెంలోని ఆయన నివాసానికి 1000 కార్లతో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకు అనుకూలంగా ఆయన వర్గీయులు సమావేశాలు సైతం నిర్వహించారు. పార్టీ మారాలని ఆయన పై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఈ ర్యాలీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరే ముందు భావోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పాలేరు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తుమ్మల. ఖమ్మంకు వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్గూడెంకు తరలివస్తున్నారు. మరింత సమాచారం ఖమ్మం నుంచి మా కరస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి కూడా నాయకన్గూడెంకి ప్రస్తుతం పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన నాయకన్గూడెం టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ పూర్తిగా భారీ కాన్వాయ్తో నిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చారు. మనం ఒకసారి చూడవచ్చు, దాదాపుగా 2000 కార్లతో ఇది ఒక బల ప్రదర్శనగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్లు ప్రకటించిన తర్వాత పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల ఆయన అనుచరులు కూడా దీనిపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహంగానే అసహనంతో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు టికెట్ కేటాయించకపోవడంపై వాళ్ళు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మంకి వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అనుచరులు భారీ ఎత్తున ఘన స్వాగతం సంబంధించి పలికితే పూర్తిగా నేషనల్ హైవే ఇదంతా పూర్తిగా బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. అయితే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా సర్వత్రా ఒక ఆసక్తి సంబంధించి రేపుతుంది. ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన అనుచరులు ప్రత్యేకంగా సమావేశాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో కూడా వాళ్ళు ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా తీర్మానం కాంగ్రెస్ పార్టీలో చేరాలని కొన్ని మెజార్టీ వరకు అనుచరులకు సంబంధించి తీర్మానం చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఇదే విషయాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా వాళ్ళంతా అనుచరులు కూడా ఒక అందరూ ఏకతాటిపైకి వచ్చి చెప్పన్నారు. అయితే తదుపరిగా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే ఇవాళ ఏమైనా ప్రకటిస్తారా లేకుంటే ఇంకా కొన్ని రోజులు సమయం తీసుకుంటారా అన్నది మాత్రం చూడాలి. ఇవాళ మాత్రం ఇది మనం భారీ బల ప్రదర్శనగా చెప్పుకోవాలి. తన ఈ భారీ కాన్వాయ్ 2000 కార్లు దాదాపుగా మనం చూడవచ్చు. 2 కిలోమీటర్ల మేర మొత్తం పూర్తిగా ఇదంతా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే అనుచర గణం దానికి సంబంధించిన నిర్ణయం ఏ విధంగా అనుచరుల సూచన మేరకు తుమ్మల నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది. అయితే ఏ ఒకటి మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని మాత్రం తుమ్మల డిసైడ్ అయ్యారు. అయితే 2 ఆప్షన్లు తుమ్మల ముందున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా లేకుంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలన్నది 2 ఆప్షన్లు. దానికి సంబంధించి ప్రధానంగా తుమ్మల ముందున్న నేపథ్యంలో తుమ్మల ఆప్షన్ ఏ విధంగా తీసుకుంటారన్నది మాత్రం కొంత పొలిటికల్గా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్ సాక్షి టీవీ ఖమ్మం.